హలో ఫ్రెండ్స్ పన్నెండు మంది ఒక స్టోరీని రిజెక్ట్ చేశారు ఒకప్పుడు అది తోపు సినిమాగా నిలిచింది ఆ సినిమా పేరేంటో తెలుసుకోబోతున్నాం రిజెక్ట్ చేసిన వారి పేర్లు కూడా తెలుసుకున్నాం అయితే ఒక కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య గారు ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసా కొన్ని సినిమాలు కొంతమంది కోసమే ఎస్పెషల్ గా స్టోరీస్ రాసినట్టు ఉంటాయి వేరే హీరోలను పెట్టి ఆ సినిమా తీసినట్టయితే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం చాలా కష్టం అయితే ఫస్ట్ రిజెక్ట్ చేసిన వారి పేర్లు తెలుసుకుంది తెలుగులో మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు అలాగే అజిత్ మాధవన్ కమల్ హాసన్ విక్రమ్ విశాల్ లాంటి పన్నెండు మంది రిజెక్ట్ చేశారు ఒక సినిమాని ఇప్పుడు ఆ సినిమా పేరు ఏంటో తెలుసుకోబోతున్నాం సినిమా పేరు వచ్చేసి గజని ఏఆర్ మురుగదాసన్ అండ్ సూర్య గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఒకప్పుడు తమిళ భాషలోనే కాకుండా తెలుగులో ఈ సినిమా బస్టర్ హిట్ అయింది సూర్య గారి రెవెన్యూరేషన్ కూడా మారిపోయింది ఈ సినిమాతో అంటే పెరిగిపోయింది అమీర్ ఖాన్ హీరోగా నటించడం వల్ల హిందీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాండ్ వచ్చింది వంద కోట్ల వసూలు చేసి బాలీవుడ్ లో టాప్ టెన్ గా నిలిచింది అండ్ ఏడు కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యాభై కోట్లు కలెక్ట్ చేసింది బాలీవుడ్ లోనే అరవై రెండు కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేసింది ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది ఈ సినిమాలో నటించిన వారు సూర్య గారితో పాటు ఆసిన్ ప్రదీప్ రావత్ హీరోయిన్ గా నటించిన వారు నయనతార అంటే సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ వీడియో పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి